देवीश्री प्रसाद जोशफुल म्यूजिक डायरेक्टर्स आयन पाट कंपोज स्टेज पै पाट पाड़ाडंटे प्रती कालु कदपाल्सिंदे तनदैन शैली डिफरेंट डिफरेंट ट्यून्स तो प्रेक्षकुलनु आकट्टुकुंटारु आयन ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన రిలీజ్ చేసిన ఒక పాటపై ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తోంది. ఈ మేరకు ఆ పాటపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశారు. ఏంటా పాట ఏం జరిగింది? దేవి ఈ మధ్య ఒక పాటను కంపోజ్ చేశారు. అదే ఓ పారి. ఒక ఆల్బమ్ లో భాగంగా ఆయన ఈ ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించారు. हिंदी तो पाटु पलु भाषल्लो दानि चेसिन आयन ई मध्य तेलुगुलो कूडा रिलीज चेशारु. कागा इप्पुडु आ पाटपै साइबर क्राइम लो कंप्लेंट फाइल अयिंदि. नटि कराटे कल्याणि पलु हिंदू संघालु आयनपै फिर्यादु चेशायि. ओपारी पेरुतो आयन रिलीज चेसिन पाटलो हरे राम हरे कृष्ण मंत्रान्नि उपयोगिंचारु. ओपारी अने आल्बम्लो आइटम सांग चित्रीकरिंचारनी देवीश्री प्रसाद पै चर्यलु तीसुकोवालनी फिर्यादुलु नमोदय्यायि. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు నృత్యాలతో చిత్రీకరించి దేవిశ్రీ ప్రసాద్ హిందూ మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించాయి హిందూ సంఘాలు. ఈ మేరకు వెంటనే ఆ గీతంలో వినిపించే మంత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశాయి. ఆయన సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటలో ఆయనే నటించారు. ఈ పాట పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో అక్టోబర్లో విడుదలైంది. తెలుగులో ఓ పిల్ల పేరుతో వచ్చింది. కాగా ఇప్పుడిక కాంట్రవర్సీకి గురైంది.